हाय फ्रेंड्स, मन గతంలో 6 ఎపిసోడ్లు అంటే మొత్తం 5 ఎపిసోడ్లు ప్లస్ ఇప్పుడు చేసే ఎపిసోడ్ తో ప్రిపరేషన్ ని ఎలా ప్రారంభించాలి, ప్రిపేర్ అయ్యేటప్పుడు అభ్యర్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాల ప్రాతిపదికగా వీడియోలు చేస్తూ వస్తున్నాను. నా లక్ష్యం ఏంటి, ఇంతకుముందు చెప్పాను, చాలామంది కొత్త అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు కానీ శాస్త్రీయంగా ప్రిపేర్ అవ్వకపోవటం వలన అంతిమ రిజల్ట్ ఏంటంటే ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆశలన్నీ ఆవిరైపోతున్నాయి, ఎవాపరేట్ అవుతున్నాయి. దానివల్ల టైము, మనీ, శారీరక మానసిక ఆరోగ్యాలు, సామాజిక పరమైనటువంటి ఇబ్బందులు అనేకం ఫేస్ చేస్తున్నారు. అందువల్ల నా లక్ష్యం ఏంటి అంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అంటే 4 పుస్తకాలు, 2 బిట్ పేపర్లు, లేకపోతే 2 కోచింగ్ సెంటర్లు కాదు. వాటితో పాటు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, మీరు ఎలా స్టెప్ వైజ్ ప్రిపేర్ అవ్వాలి అని, ఇంతకుముందు 5 వీడియోలు ఉన్నాయి, ఇది 6 వీడియో. సో ఈ 6 వీడియోలో ఏం చెప్పాను, ఇక్కడ పుస్తకాల గురించి కాదు, సిలబస్ గురించి కాదు, కోచింగ్ సెంటర్ల గురించి కాదు, మీ గురించి. అంటే మీ గురించి ఏంటి, మీరు ఎటువంటి ఫిజికల్ ఫిట్నెస్ కలిగి ఉండాలి. అనేక మనోవైజ్ఞానిక పరిశోధనల ప్రకారం ఫిజికల్ ఫిట్నెస్ బాగా మెయింటైన్ చేసేవాళ్ళు తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి పొందినట్లుగా అనేక పరిశోధనలు తెలుస్తాయి. ఈవెన్ రీసెర్చ్లో కానివ్వండి, ఇలాంటి స్టడీస్లో కానివ్వండి, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానివ్వండి, ఈ ఫిజికల్ ఫిట్నెస్ బాగా మెయింటైన్ చేసిన వాళ్ళకి వాళ్ళ పెర్ఫార్మెన్స్ 10-15% పెరిగింది. ఇది అనేక జంతువుల మీద చేశారు ప్రయోగం, అలాగే మనుషుల మీద కూడా గ్రూపులుగా ఆస్ట్రేలియాలో విడగొట్టి చేసి ఎండ్ రిజల్ట్ను ప్రకటించారు. సో ఇంతకీ మీరు కాంపిటేటివ్ యాస్పిరెంట్స్గా, మీరు సివిల్స్ అయినా సరే, డిఎస్సీ అయినా, గ్రూప్ 1 అయినా, ఎస్ఐ ఆఫ్ కానిస్టేబుల్ అయినా, ఏదన్నా కానీ, తప్పనిసరిగా మీరు మీ శారీరక పరమైన ఫిట్నెస్ను మెయింటైన్ చేయాలి. దీని ఆధారంగానే మొన్న గడిచిన సోమవారం, అంటే నాకు కొంచెం టైం లేక వీడియో చేయలేకపోయాను, అందుకే కాస్త ఈరోజు టైం దొరికి చేస్తున్నాను. సో గడిచిన సోమవారంలో ఈనాడులో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ని మీకు షేర్ చేస్తున్నాను. ఎస్ ఫ్రెండ్స్, నౌ స్క్రీన్ ఎంక చూడండి, మీకు కావలసిన సమాచారం దొరుకుతుంది. సో ఇది 1వ తారీఖు నవంబర్న 2021 పబ్లిష్ అయింది. ఓకే, సో దాంట్లో సన్నత స్థాయిని పెంచే శారీరక కసరత్తు. సో దీంట్లో నేను బ్రీఫ్గా వెళ్ళిపోతాను. ఈ ఆర్టికల్ ఎనీవే మీకు కనిపిస్తుంది కాబట్టి మీరు కూడా చూడొచ్చు, లేదా ఈ పేపర్లోకి వెళ్ళి ఈనాడులో నవంబర్ 1 పేపర్ని ఒకసారి వెరిఫై చేయండి. ఓకే, రైట్, కమ్ టు ద పాయింట్. ఇక్కడికి వస్తే మొట్టమొదటి టెక్నిక్, కొంచెం నడకని పెంచండి. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్ అనగానే చక్కగా గుండ్రాయిల్లాగా, బుద్ధలాగా అలా గంటలు గంటలు కూర్చొని చదవాలనేది తప్పు. బుద్ధుడు అన్ని గంటలు రోజులు అలా చేసింది యోగాలో అంతర్భాగంగా చేశాడు తప్ప ప్రిపరేషన్లో భాగం కాదు. కాబట్టి ఇక్కడ మీకు నేను చెప్పేది ఏంటంటే, చదువుతూనో చదవకుండానో వీడియో క్లాస్లో, లైవ్ యూట్యూబ్ క్లాస్లో చెవుల్లో పెట్టుకునో, మొత్తం మీద మీరు కొంత ప్రాక్టీస్ చేయాలి. అంటే చదువుతూ అంటే నడుస్తూ చదవటం ఎట్లా అంటే, మీరు విత్ ఇన్ ద ఒక రూమ్లో ఉంటే అక్కడ ఏం ప్రమాదకరమైన విషయాలు ఉండవు కాబట్టి, మీకు తెలిసిన పరిసరాలే కాబట్టి తిరుగుతూ చేయండి. లేదు చక్కని పార్క్కి వెళ్ళండి, ఒక 30-45 మినిట్స్ సీరియస్ వాక్ చేయండి. దాంట్లో కొంచెం జాగింగ్ లాగా వేగంగా పరిగెత్తగలిగినా బాగానే ఉంటుంది. ఓకే, అలాగే మీరు అలా దూర ప్రదేశాలు లేదా పార్కులకు వెళ్ళినప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, మీ మొబైల్ని మీ ఇయర్ ఫోన్స్తో లింకప్ చేసుకుని, మొబైల్ ఇంకా చూస్తూ నడవమని చెప్పట్లేదు నేను, చక్కగా అవి వింటూ, పాఠాలు వింటూ చేస్తే కరెంట్ అఫైర్స్ కావచ్చు, రకరకాల సబ్జెక్టులో మీకు చదివినట్లు ఉంటుంది, శారీరక పరమైనటువంటి కసరత్తు కూడా లభిస్తుంది. దాని ఫలితం ఏంటి అంటే, మీ జీవక్రియలు, బయలాజికల్ యాక్టివిటీస్ అంటాం, చాలా ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయింది, దాని పర్యవసానంగా మీ బ్రెయిన్కి అంత రిలాక్సేషన్ వస్తుంది. శరీరంలో ఉన్నటువంటి వివిధ పార్టుల యొక్క కదలిక వలన కూడా మీరు యాక్టివ్ అవుతారు అని శాస్త్రం చెప్తుంది. ఓకే, సో ఇందులో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి,
గంటల తరబడి కూర్చునే వాళ్ళకి తరచూ వచ్చే కంప్లైంట్ తలనొప్పి వస్తుంది, తలనొస్తుంది అంటారు, అవునా కదా? సో దాన్ని అవాయిడ్ చేయాలి అంటే మీరు చేయాల్సిన టెక్నిక్ ఏం లేదు, చక్కగా నడుస్తూ మధ్య మధ్యలో చేతులు ఇలా ఇలా కదుపుకుంటూ మీరు గనక డైలీ, ఇట్స్ ఎ రెగ్యులర్ ప్రాక్టీస్, అది 1 hour ఒకసారి 10 నిమిషాలు చేస్తారా లేదా లాంగ్ రన్లో చేస్తారా, 30-45 minutes మినిమం బాడీ ఎక్సర్సైజ్ ఉండాలి. అందులో అద్భుతమైంది మనకి నడక అని మాత్రం నేను చెప్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు మీ ప్రిపరేషన్లో భాగంగా ఈ శారీరకపరమైనటువంటి కసరత్తు చేస్తున్నారా లేదా నిర్ణయించుకోండి. మీ పెర్ఫార్మెన్స్ 10% పెరుగుతుందా లేదా, వద్దా కాదా, రావాలా వద్దా అని కూడా నిర్ణయం తీసుకోండి. డెఫినెట్గా మీకు స్ట్రెస్ తగ్గుతుంది. ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గిద్దో అన్ని రకాల అవలక్షణాలు పోతాయి. ఆటోమేటిక్గా మీరు ఎక్స్ట్రా సిగరెట్లు తాగక్కర్లేదు, ఎక్స్ట్రా టీలు తాగక్కర్లేదు, అదోవద్ద మీరు చేసే తప్పులు అవన్నీ లేకుండా సరదాగా అలా నడుస్తూ ఓకే మీరు కనుక మీ పాఠాలు వింటే చక్కని ఫలితం వస్తుంది. అలాగే రెండో అతిపెద్ద జాగ్రత్త కళ్ళ సంరక్షణ, చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే మనం శరీరంలో బాగా స్ట్రెయిన్కి గురయ్యే జ్ఞానేంద్రియం కళ్ళు. సో ఈ కళ్ళు అలసిపోతాయి. ఎందుకు, అదే విధంగా ఇప్పుడు నేను ఎట్లా చూస్తున్నాను అలాగే చూస్తుంటారు. అలా చూసి 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 ఆ కండరాలు, కణాలు, ఈ నర్వస్ సిస్టమ్ కొద్దిగా డ్రై అయిపోతుంది, స్ట్రెయిన్ అవుతాయి. కాబట్టి మనం కళ్ళను కాపాడుకోవాలి. ఇందులో నేను 6 techniques ఇచ్చాను. ఇవి మీరు మీ రూమ్లో కూర్చుని చేస్తే 10 నిమిషాలు చాలు, పెద్ద టైం అక్కర్లేదు, చక్కగా చేయొచ్చు. సో ఫస్ట్ టెక్నిక్, కళ్ళు నెమ్మదిగా ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి జరపాలి. వీలైనంత ఎక్కువ కంటి చివరిలో జరపాలి. ఎప్పుడు ఖాళీ దొరికినా ఎక్సర్సైజ్ చేయొచ్చు. దీనికి 2-3 నిమిషాల సమయం కేటాయిస్తే చాలు. చేయమన్నారు కానీ ఎలా ఎలా తిప్పబాకండి, కళ్ళు పోతాయి. చక్కగా ముక్కు చూడండి. ముక్కును చూసి నేను తిప్పినట్టుగా ఎక్స్ట్రీమ్ రైట్, అలాగే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, ఇక్కడి నుంచి మళ్ళా సెంటర్, మళ్ళా రైట్, మళ్ళా సెంటర్, మళ్ళా రైట్. మీరే చేసి చూడండి ఎంత క్లారిటీగా ఉంటుందో కళ్ళుకి. అలాగే ఇంకొకటి, రెండో టెక్నిక్, పైకి కిందకి నెమ్మదిగా సాధన చేయాలి. తల కదలకుండా కంటిపాప మాత్రమే పైకి కదలాలి. తల కదిలినట్లయితే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు నేను చేస్తున్నాను, జస్ట్ మన ఐబ్రోస్ మనకు కనపడాలి. తల పైకి, కళ్ళు పై, కంటిపాపల పైకి లేపమన్నాను. మీరు తల ఇలా లేపితే ప్రయోజనం ఉండదు, లేదా ఇలా. సో మీరు చేయాల్సింది ఇలా కళ్ళు పైకి, మరలా మీ ముక్కు, మరలా మీ కింది భాగం, అంటే మీ ఆల్మోస్ట్ ఈ ముక్కు చివరి భాగం మీకు కనపడుతూ ఉంటుంది. సో పైకి కిందకి, పైకి కిందకి, ఇంతకుముందు లెఫ్ట్ రైట్. అలాగే మూడవది క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్. సో ఇలా మీరు స్మూత్గా తిప్పాలండి. అడ్డంగా తిప్పితే రెటీనా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వేగంగా తిప్పొద్దు, కొంచెం స్లోగా. ఇలా మీరు స్లోగా రైట్ క్లాక్ వైజ్, అలాగే అది ఒక 10 rounds వేసిన తర్వాత లెఫ్ట్ వైజ్ వైట్ కూడా, లెఫ్ట్ టు రైట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ కూడా ఒక 10 times రౌండ్ వేయండి. దీనివల్ల కటక సమస్యలు, మీకుండే లెన్స్ ప్రాబ్లం, షార్ట్ సైట్, లాంగ్ సైట్ అంటుంటాం కదా, అవి తగ్గాయని పాండిచ్చేరి ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చాలా స్పష్టంగా ఈ ఎక్సర్సైజులు వాటి ఇంపాక్ట్ ఏంటి అని అధ్యయనం చేసిన గ్రేట్ ఇన్స్టిట్యూట్ చెప్పింది. ఇక నాలుగవది, కనురెప్పల్ని వేగంగా మూయాలి, తెరవాలి. దీనివల్ల కళ్ళు విశ్రాంతి పొందుతాయి. హీరోయిన్ మన హీరోయిన్ తొలిసారిగా చూసినప్పుడు ఇక్కడక్కడక్కడక్కడక్క పడుతుంది కదా, అలా కొట్టండి. దీనివల్ల ఏమైందంటే అండి, కంటిలో లిక్విడ్ ఎక్కువ ఉత్పత్తి అయింది. ఎప్పుడైతే ఎక్కువ ఉత్పత్తి అయిందో దానికి శ్రమ తగ్గుతుంది. సో మీరు చేయాల్సింది కంటిరెప్పల్ని, ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, ఇది 2-3 minutes చేయాలి. చాలా అద్భుతమైనటువంటి టెక్నిక్, ఓకే. ఇలా జస్ట్ జస్ట్ అలా, ఓకే. తర్వాత కంటి రెప్పలు రెండింటిని ముక్కు వైపు వీలైన తెచ్చుకొని దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుంది, కంటి సమస్యలకు పరిష్కారం కాదు. సో ముక్కు ఇలా దగ్గరే తెచ్చుకోండి, ఇంకా ఇంకా అన్నట్టుగా. తర్వాత మళ్ళా వెడల్పు చేయండి, మళ్ళా తెచ్చుకోండి, మళ్ళా వెడల్పు చేయండి. అదేవిధంగా మేము ఇంకో టెక్నిక్ చెప్తాను. ఇక్కడ మీ ముక్కుకు సమీపంలో ఒక బటన్ వేలు పెట్టుకోండి, నేను పెట్టుకున్నట్టుగా. ఇంకొకటి దూరంగా పెట్టుకోండి. ఒకసారి ఈ బటన్ వేలును చూడండి, ఇంకొకసారి ఆ బటన్ వేలును చూడండి. ఒకసారి ఒకసారి, మన తెలుగు సినిమాలో హీరోయిన్ ఒకసారి, హీరోయిన్ ఒకసారి, హీరోయిన్ ఒకసారి, లాంగ్ షాట్, షార్ట్ షాట్ అని చూపిస్తారు కదా, అదే ఇది కూడా ఈ ముక్కు దగ్గరికి తెచ్చుకోవటం. అలాగే ఆరో టెక్నిక్, కంటి
కుడి ఎడమ మూలలకు కంటి పాపలను కలుపు. ఇప్పుడు ఇటు ఇటువైపు ఒకసారి కలిపినప్పుడు మళ్ళా డయాగనల్గా ఇటువైపు చూడండి. ఇలా 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 అలాగే ఇలా ఇలా అంటే నాలుగు కార్నర్స్ ఒకసారి ఇటు ఒకసారి ఇటు. ఇది ఒక 10 సార్లు చేయండి. ఆ తర్వాత ఒకసారి ఇటు మరల ఒకసారి ఇటు. సో దీనివల్ల ఏంటంటే కంటి కండరాలు మజిల్స్ ఉంటాయి కదా మనకి ఇక్కడ, ఆ మజిల్ పవర్ఫుల్గా అవుతుంది. ఈ మజిల్ స్ట్రెయిన్ అయినప్పుడే ఎక్కువగా కటకాల వల్ల ఒక ప్రాబ్లము, మజిల్ స్ట్రెయిన్ వలన తలనొప్పి ఎక్కువగా వస్తాయని ఫలితాలు. విసుగు కూడా, అబ్బా చాలా చదివేసాము, 2 సిగరెట్లు ఎక్కువ తాగేద్దాం, లేదా వెళ్ళి 2 టీలు తాగొద్దాం, లేదా కాసేపు అలా తిరుగుదాం. కాసేపు అలా తిరిగితే కలరింగ్ కోసం కాకుండా ప్రశాంతం కోసం తిరిగితే డెఫినెట్గా కలరింగ్ పేరుతో తిరిగారు అనుకోండి. ఇప్పుడు కలరింగ్ 2 వైపులు అయిపోయింది, చక్కగా మీరు స్ట్రెయిన్ అన్నీ తగ్గుతాయి. మీరు 10 నిమిషాలు ఇలా చేసి కళ్ళు మూసుకుని ఇలా కూర్చుంటే మీలో 10 టీలు తాగిన శక్తి వస్తుంది సిన్సియర్గా చేస్తే. ఓకే, సో అది కళ్ళ సంరక్షణ. ఇక మరొకటి ప్రాణాయామాలు. సో ఇది చాలా హాయిగా ఇస్తుందండి ప్రాణాయామం చేయటం. వాటిలో కొన్ని చెప్పాను. ఓకే, ఇవి కనుక మీరు ఫాలో చేయగలిగితే నాడీ శోధన ప్రాణాయామం, కపాల భాతి, సో ఈ రెండు కూడా మీకు చాలా రిలాక్సేషన్ ఇస్తాయి, మీ లంగ్ పవర్ పెంచుద్ది. ఎందుకంటే మనం నెలల తరబడి సంవత్సరాల తరబడి కూర్చుని చదవటం వలన బాగా సంకోచించే శరీర అవయవం మన లంగ్స్. ఆ లంగ్స్ కొంచెం ఇందాక నడకలో బాగా ఎక్స్పాండ్ అవుతుంది తగ్గుతుంటుంది, ఎక్స్పాండ్ అవుతుంది తగ్గుతుంటుంది. అలాగే అలా నడకతో పాటు మనం ఈ కపాల భాతి, నాడీ శోధన ఇలాంటివి కనుక మీరు చేయగలిగితే చాలా చక్కని రిజల్ట్ని మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. దీనికి మీరు చేయాల్సింది ఏం లేదు, మన యూట్యూబ్లో ఇప్పుడు నేను చెప్పిన కపాల భాతి అని కొట్టండి. అలాగే భ్రమరి అని ఇంకో ప్రాణాయామం కూడా ఉంటుంది, డైరెక్ట్గా బ్రెయిన్ మీద మనకి ఇంపాక్ట్ని కలగజేస్తుంది. సో భ్రమరి ప్రాణాయామం ఆల్సో వెరీ గుడ్ అండి. కాబట్టి మీరు అంటే నాకు కొంత అవగాహన ఉంది కాబట్టి ఇంత కమాండ్గా మీకు చెప్తున్నాను. రోజుకి 10 నిమిషాల సాధన ద్వారా 10 గంటల అధ్యయనానికి కావలసిన శక్తి వచ్చనిపిస్తుందని యోగా నిపుణులు చెప్తున్నాను. అలాగే యోగాసనాలు, యోగాసనాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఫిజికల్గా జిమ్కి వెళ్ళిపోయి ఎరగదీయాల్సిన అవసరం లేదు. మీ టైంకి ఆ విలువల దృష్ట్యా మీరు జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, ఈ రెండే కదా మీకు కావాల్సింది. యోగాసనాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇప్పుడు మీరు ఏ ట్యూటర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, యోగా గురువు దగ్గరికి వెళ్ళక్కర్లేదు, యూట్యూబ్లో కొట్టండి. వాళ్ళన్న ప్రజెంట్ జనరేషన్కి అందుబాటు అవుతున్న అద్భుతమైన సమాచారం ఉంది, దాన్ని వినియోగించుకోండి. ఓకే, సో ఆ విధంగా చూస్తే దాంట్లో సంతులనాసనం అక్కడ రాసి ఉన్నాయి, చూసి మీరు యూట్యూబ్లో కొట్టండి. ఏకపాద ప్రణామాసనం, వీరాసనం, శశాంకాసనం, ఈ 4 చేయండి. మీలో భావోద్వేగాలు కంట్రోల్ అవుతూ ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. జ్ఞాపకం లేదు లేదని బుర్రను కొట్టే బదులు 4 ఆసనాలు గట్టిగా చేస్తే అద్భుతమైన ఫలితాలు మీకు సమకూరుతాయి. మీకు కావలసిన విజయానికి కావలసిన కెటలిస్ట్లు అండి ఇవి. మీరంతా బుక్కుల్లోనే ఉంది, బుక్కుల్లో కాదు. ఇలాంటివి చేయటం ద్వారా అరే నేనే చదివానా, నాకే ఇంత సీన్ ఉందా అనుకునేంత రిజల్ట్ వస్తుంది. అందువలన మీరు ఈ ప్రాణాయామాలు, యోగాసనాలు మీరు జాగ్రత్త చేయండి. ఒక యోగా ఎక్స్పర్ట్ ఇదే ఈనాడులో ఐ థింక్ గురువారమో నెక్స్ట్ గురువారం ఏమో వాళ్ళది బుధ గురువారాలు అంటే 10-11 తారీఖుల్లో దాని మీద ఒక ఆర్టికల్ కూడా వేస్తున్నారు విద్యార్థుల కోసం, దాన్ని వినియోగించుకోండి. ఓకే, కాబట్టి ప్రిపరేషన్ అంటే బుక్సే కాదు, కోచింగే కాదు, ఇవన్నీ కలిస్తేనే ప్రిపరేషన్, దెన్ అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. ఆ సొంతమయ్యేందుకు ఈ శారీరక కసరత్తు చాలా అవసరమని గుర్తించండి. ప్రియ స్నేహితులారా, థ్యాంక్ యూ ఫర్ దిస్ వీక్. థ్యాంక్ యూ.